చిన్న స్ట్రోక్ వస్తుంది. చిగురులలో ఉండే బ్యాక్టీరియా వల్ల లంగ్స్ కిడ్నీలు పాడవుతాయి. చిగురులలో ఉండే బ్యాక్టీరియా వల్ల రక్తం కలుషితం అవుతుంది. చిగురులలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ పక్కన స్పేసెస్ లో ఇన్ఫెక్షన్ పాకి మొత్తం పస్ చేరే అవకాశం ఉంటుంది. చిగురులలో ఇలాంటి సింప్టమ్స్, నేను ఇందాక చెప్పిన సింప్టమ్స్ ఎవరికి కనిపిస్తున్నా దాన్ని ఈజీగా తీసుకోవద్దు, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే. సో మీరు వెంటనే మీరు పర్ధరెంటల్ మీకు అవకాశం కూడా కల్పిస్తుంది. మన 47 బ్రాంచుల్లో కూడా ఉచిత ఒపీనియన్, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది పూర్తి ఉచితంగా కల్పిస్తుంది. తర్వాత ఏంటి, ఉచితమైన ఇంట్రావోరల్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి మీ జబ్బుని మీకు చూపెడుతుంది కంప్యూటర్ మానిటర్ పైన. డాక్టర్ గారు చెప్పింది మీరు నవ్వాల్సిన పని లేదు, కంప్లీట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం మేము. ఏదంటే అది డాక్టర్ చెప్తే మేము ఎందుకు వినాలి, అసలు మాకు ఉందో లేదో అనే డౌట్స్ కూడా చాలా మంది పేషెంట్స్ లో వ్యక్తపరుస్తున్నారు. దీని అన్నింటికీ ఓవర్కమ్ అవ్వడానికి ఇలా చిన్న వయసులో నోట్లో ఉండే పళ్ళని, నోటి ఆరోగ్యాన్ని, శరీరమైన శరీరంలో శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే ఉచితంగా స్పెషలిస్ట్ ఒపీనియన్ ఇస్తే అన్న అందరూ వచ్చి వాళ్ళకుంటే జబ్బుల గురించి తెలుసుకుంటారనే సదుద్దేశంతోనే ఉచితంగా స్పెషలిస్ట్ ఒపీనియన్, ఉచితంగా ఓపీజీ అనే ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే, పెద్ద ఎక్స్రే. దానివల్ల ఏంటంటే ఎముకలో ఉండే జబ్బుని, చిగుళ్లలో ఉండే జబ్బుని కూడా కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. తర్వాత డిజిటల్ కెమెరాలు, ఇంట్రావరల్ కెమెరాలతో మీ జబ్బుని ఫోటోలు తీసి కంప్యూటర్ పైన మీకే చూపెడతారు. అన్ని ఎముక లోపల ఉండే జబ్బుని చూపెడతారు, పైన కనపడుతున్న జబ్బుని చూపెడతారు. ఇదంతా కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటికన్నా కూడా ఎవరికైనా నోటికి సంబంధించిన సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేయడం, ఫ్రెండ్స్ ని అడగడం, మెడికల్ షాపులకు అడగడం, ఇంటర్నెట్ లో చదవడం మానేసి మేము పూర్తిగా ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. దానికి చేయవలసిందల్లా స్క్రీన్ మీద 4142000 నంబర్ కనిపిస్తా ఉంది. మొత్తం 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఈ నెంబరే, రిజిస్టర్ చేసుకోవాల్సింది ఈ నెంబరే. ఎవరైనా ఎంతమంది అయినా వచ్చి మీకు సమస్యను తెలుసుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి మా డాక్టర్ గారితో ఉచితంగా ఒక అరగంట సేపు మాట్లాడే అవకాశాన్ని మేము కల్పిస్తా ఉన్నాం. ఓకే, మరో కాలర్ ఆంజనేయులు పటాన్ చెరువు నుండి. ఆంజనేయులు గారు, మేడం మా బాబుకి క్షీర ఉంటే చెప్పండి. ఆంజనేయులు గారు, బాబుకి 6 ఇయర్స్ ఉంటాయి మేడం. 6 ఇయర్స్ ఉంటే బాబుకి పన్ను పుచ్చిబళ్ళు వస్తున్నాయి, పుచ్చిబళ్ళు వచ్చినాయి మేము పాత పుల్లన్ని దంతాలు పుచ్చి అయినాయి. అవి తిన్న సరిగా టిఫినైజ్ చేయట్లేదు మేడం. అవి రూట్ కెనాల్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? ఏమి ఉండదండి, చిన్నపిల్లలకు కూడా రూట్ కెనాల్ చేయొచ్చు, రూట్ కెనాల్ చేయించాలి. రూట్ కెనాల్ చేయడానికి చిన్నపిల్లలకి ప్రత్యేకమైన స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు పీడోడాంటిస్ట్లు అంటారు. పేరెంట్స్ అందరికీ కూడా ఏంటంటే చిన్నపిల్లల పాలపళ్ల పట్ల అవగాహన సరిగా ఉండదు, ఎందుకంటే ఏవి పాలపళ్ళు ఏవి శాశ్వత దంతాలని తెలియదు. ఇంకోటి పాలపళ్లలో పిప్పి పళ్ళు అయిపోయే లక్షణం చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. ముగ్గురు పిల్లల్ని తీసుకుంటే ఇద్దరు పిల్లల్లో ఖచ్చితంగా పాలపళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. కానీ పేరెంట్స్ అందరూ ఏంటంటే ఎలాగో 6 సంవత్సరాలు అయితే పాలపళ్ళు పోతాయి, శాశ్వత దంతాలు వచ్చేస్తాయి కదా, వీటికి ట్రీట్మెంట్ చేయవసరం లేదని కొంతమంది, చేస్తే ఏదైనా ప్రాబ్లం, ఇందాక ఆయన అడిగినట్టు చేస్తే వేరే ప్రాబ్లం ఏదైనా అవుతుంది అని కొంతమంది పిల్లల పట్ల ట్రీట్మెంట్ కి రావట్లేదు, పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది చాలా రాంగ్ అండి. పిల్లలకి పిప్పి పళ్ళు ఉంటుంది, పిల్లలకి నోటి దుర్వాసన అనే సమస్య ఉంటుంది, పిల్లల్లో అన్ని రకాల సమస్యలు ఉంటాయి. పిల్లల్లో ఉండే పాలపళ్ళ కిందే శాశ్వత దంతాలు ఉంటాయి. పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి. సో పాలపళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.